ఇంగ్లాండ్లో పర్యటిస్తున్న భారత్ జట్టు ఇంగ్లాండ్లోని కౌంటీ 11 మధ్య రివర్ సైడ్ మైదానంలో 3 రోజుల వార్మప్ మ్యాచ్ మంగళవారం ప్రారంభమైంది. ఇంగ్లాండ్తో టెస్టుల సిరీస్కు ముందు వార్మప్ మ్యాచ్ ఉండాలని భావించిన టీమిండియా ఈ మ్యాచ్ను పట్టుపట్టి మరీ సాధించుకుంది. అయితే ఇందులో కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ అజింక్య రహానే బరిలోకి దిగలేదు. దీంతో రోహిత్ శర్మ జట్టు కెప్టెన్గా పగ్గాలు అందుకున్నాడు. అలాగే సీనియర్ ఆటగాళ్లు రవిచంద్రన్ అశ్విన్, మహమ్మద్ షమి, ఇషాంత్ శర్మ కూడా ఆడలేదు. దీంతో మయాంక్ అగర్వాల్, మహమ్మద్ సిరాజ్, హనుమ విహారీ, కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్లో తుది జట్టులోకి వచ్చారు. ఇక చాలా రోజుల తర్వాత టీమిండియా టాస్ గెలిచింది. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మయాంక్ అగర్వాల్తో కలిసి బ్యాటింగ్కు వచ్చిన రోహిత్ శర్మ దారుణంగా విఫలమయ్యాడు. కేవలం 9 పరుగులు చేసి భారీ షాట్ ప్రయత్నించి అవుట్ అయ్యాడు. ఇక మరో ఓపెనర్ మయాంక్ 35 బంతుల్లో 28 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ప్రాక్టీస్ మ్యాచ్ కదా అని ఇండియన్ బ్యాట్స్మెన్లు లైట్గా తీసుకున్నారేమో తెలియదు గాని వన్డౌన్లో వచ్చిన చతేశ్వర్ పుజారా కూడా తక్కువ పరుగులే చేసి వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ హనుమ విహారీ కూడా విఫలమయ్యాడు. ఒక్క ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్న కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్తో తన సత్తా ఏంటో చూపించాడు. టాప్ ఆర్డర్ అంతా త్వరగా అవుట్ అయిన పిచ్పై సూపర్ సెంచరీతో రాహుల్ ఇరగదీశాడు. రవీంద్ర జడేజాతో కలిసి 127 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 101 పరుగులు చేశాక రాహుల్ రిటైర్ హర్ట్గా అవుట్ అయ్యి వెళ్లిపోయాడు. ఆ తర్వాత వచ్చిన శార్దుల్ ఠాకూర్, అక్షర్ పటేల్ కూడా త్వరగా అవుట్ అయ్యారు. ఇక ఈ మ్యాచ్లో జడేజా కూడా చాలా బాగా ఆడాడు. హాఫ్ సెంచరీ చేసి సెంచరీ దిశగా వెళ్తున్న రవీంద్ర జడేజా 75 పరుగులు చేసి 8వ వికెట్గా వెనుదిరిగాడు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి కేఎల్ రాహుల్, జడేజా అద్భుతంగా ఆడడంతో టీమిండియా 9 వికెట్లు కోల్పోయి 306 పరుగులు చేసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.